సూటిగా చెప్పగలుగుతానేమో మీ అబ్బగారు నేను విన్నా దాదాపు ఏకగ్రీవం పోటీ కూడా లేకోకుండా వేంపల్లిలో 20 నుంచి 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్గా వెరసర్ మీకంటూ తిరుగులేదు అక్కడ మా 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 గ్రాండ్ ఫాదర్ సర్పంచ్ కాదు ఆయన సమితి ప్రెసిడెంట్ సమితి ప్రెసిడెంట్ సమితి అంటే దాదాపు 60 70 గ్రామాలు ఉంటాయి అప్పుడు వేంపల్లి సమితికి ఇనానిమస్గా రెండు సార్లు ఆయన సమితి ప్రెసిడెంట్ ఆయన సమితి ప్రెసిడెంట్ ఉండేటప్పుడు ఉప సమితి ప్రెసిడెంట్గా కందులోబు రెడ్డి అని ఉన్నారు కందులోబు రెడ్డి గారు తర్వాత ఎంపీ అయినారు రెండు సార్లు కడప ఎంపీగా రెండు సార్లు అయినారు తర్వాత వాళ్ళ అబ్బాయి శివానంద రెడ్డి రాజమోహన్ రెడ్డి వీళ్ళంతా కందుల శివానంద రెడ్డి కందుల రాజమోహన్ రెడ్డి సో మేము మా మా గ్రాండ్ ఫాదర్ ఇనానిమస్గా సమితి ప్రెసిడెంట్ ఉండేటప్పుడు వాళ్ళు ఉప సమితి ప్రెసిడెంట్ తర్వాత వేంపల్లె సమితి పులివెందుల సమితి ఒకటైనప్పుడు మా గ్రాండ్ ఫాదర్ నిలబడాలంటే నిలబడే టైంలో రాజారెడ్డి వచ్చి అడిగినాడు నేను నిలబడతా అని చెప్పి చేస్తే సరే పో నిలబడని చెప్పి నా వదిలినాడు అందువల్లే మీ గ్రాండ్ ఫాదర్ని వైఎస్ఆర్ కుటుంబం చాలా గౌరవించేదంటారు రాజారెడ్డి గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చాలా గౌరవించారు అలాంటి గొప్ప వ్యక్తికి మనవుడిగా ఉన్న పులివెందుల సతీష్ రెడ్డి వేల మంది ఉండగా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద పడ్డారు కాళ్ళ మీద పడింది నీళ్లు తెచ్చాడని కాదు ఎమ్మెల్సీని రెన్యువల్ చేసుకోవడానికి ఒక స్వార్థ బుద్ధితో పాదాభివందనం చేశారు చీచీ అనుకున్నారు అందరూ కూడా ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా నేను చేసింది 100కి 100 రూపాయలు కరెక్ట్ నేను ఒక దీక్ష చేశా నేను ఒక పట్టుదలగా రాజశేఖర రెడ్డి కుటుంబం మీద గెలవాలనేటువంటి లక్ష్యంతో ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ఒకటి చేశా మిగిలినటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోరు అన్ని కోట్లు పెట్టరు కానీ దానికి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడు నీళ్ళు ఇచ్చేంత వరకు ఆయన హీ హాస్ డన్ పాజిటివ్ ఇక్కడ ఈ పులివెందులనే కాదు రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం కావాలనే దానికి నేను కూడా ఆయనకు అనేక సార్లు చెప్పాను ఆయన మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు పోలవరం యొక్క ఇంపార్టెన్స్ కానీ నీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ కానీ ఆయన నా మాట విని నేను చేసేటువంటి దీక్షను నా దీక్ష వల్ల అంతమందికి నీళ్ళు వచ్చేటప్పుడు నాకు అంత పేరు వచ్చినప్పుడు దట్ వాజ్ మై కనీస డిగ్నిటీ ఇప్పుడు ఎవరి కాలం మీద పడ్డాము నీ ఆశయాన్ని నెరవేర్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి ముందర ఒక గొప్ప వ్యక్తికి మీరు మనవడు అని ఆ పాత కీర్తిస్తుంది ఆ గొప్ప వ్యక్తికి మనవడైన వ్యక్తి పాదాబంధనం చేయడం ఏంటి ఎవడైనా ఎవరైనా కూడా తల్లికి తండ్రికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం చేయాలి కాబట్టి నేను ఇచ్చాడు కావచ్చు తల్లికి తండ్రికి గురువుకు రాజకీయంగా కూడా ఆయన గురువు రాజకీయంగా కూడా గురువు నర్చ చేసినాడు తర్వాత నీళ్ళు ఇచ్చినాడు నీళ్ళు ఇచ్చినప్పుడు నా కృతజ్ఞతను ఒకరి మీద సైగ్గా కాదు నువ్వు అనుకున్నట్లు నాకు ఏదైనా ఇంకొకటి ఇంకోటి కావాలంటే సరిగ్గా ఆయన ఉండేటప్పుడు ఆయన బెడ్రూమ్లోనో లేకుంటే ఆయన ఆఫీస్ రూమ్లో పోయి ఎవరు చూడినప్పుడు కూర్చొని తలుపులు వేసుకుని కాళ్ళు పట్టుకోవచ్చు నేను ఇంతవరకు నా లైఫ్లో ఎవరికి కాళ్ళు పట్టుకోలే పబ్లిక్గా మీటింగ్లో 50,000 ముందర ఆయనకు సాష్టాంగం చేశా మామూలుగా సాష్టాంగం ఎందుకు చేశా మా యొక్క కళ నెరవేర్చినాం ఈరోజు మీరు పులివెందులకు రాండి చూడండి ఆ యొక్క ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి అయితే తర్వాత 10 ఏళ్ళ పొడుగున కనీసం ఒక పిడికెడు మట్టి కూడా తీయలే ఎవరే కానీ దాని గురించి ఎవరు మాట్లాడలే అట్లాంటి నేను టేకప్ చేసిన తర్వాత ఆయన దానికి కావాల్సినటువంటి స్వేచ్ఛ నాకు ఇవ్వడం జరిగింది దానికోసం అని చెప్పేసి ఆ ఇష్యూ కోసం నేను ఈరోజు చెప్తున్నా కదా నేను రుణపడి ఉన్నాను నేను అన్ని ఇష్యూస్లో ఐఎమ్ నాట్ డిఫరింగ్ విత్ హిమ్ నీకు ఫస్టే చెప్పాను నేను ఫ్రెండ్షిప్ చేయాలంటే వీళ్ళతో చేయాలా ఇది చేయాలంటే ఇది చేయాలా నాకు నీళ్ళు ఇచ్చాడని చెప్పి ఆయన ఈ ఆ విషయం వరకు కరెక్ట్ అట్లని చెప్పి మిగతా మనసులో ఉండేటువంటి విషయాలని టీజీ వెంకటేష్కు ఎంపీ ఇచ్చిన విషయంలో సీఎం రమేష్కి 2 సార్లు రెన్యువల్ ఇచ్చిన విషయంలో కరెక్ట్ కాదు అవన్నీ కూడా నేను సపోర్ట్ చేయాలన్నా ఒకవేళ నాకు నీళ్ళు ఇచ్చాడని చెప్పి ఆయన చేసిన తప్పుల పనులను కూడా సమర్థించాలన్నా నన్ను ఇంతకుముందు ఎవరు అడిగారు క్యాపిటల్ చేసినటువంటి విషయంలో కరెక్టా అని ఎస్ చంద్రబాబు నాయుడు విషయం కరెక్టే దాని విషయంలో పోలవరం గురించి నేను ఆయన మంచి చేశాడని చెప్పానా తప్పు చేశాడని చెప్పానా కరెక్ట్ చేసేటి కరెక్టే చేశాడు తప్పు చేసేటి తప్పు చేశాడు తప్పు చేసిన దాంట్లో ఇవన్నీ ఉన్నాయి నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు స్థానికంగా ఉండేటువంటి నా అభిమానులు కానీ నన్ను నచ్చిన వ్యక్తులు కానీ వాళ్ళందరినీ కూడా నేను బలోపేతం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు నష్టపోయినా రేపు కాంపెన్సేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితి నాకైనా కల్పించలేదు కాబట్టి బేసిక్గా నన్నే నమ్మడం లేదు కాబట్టి నేను చేయడం లేదు అని చెప్పాను దాంట్లో ఏముంది క్లారిటీ ఏం లేదు దాంట్లో